ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అసలు అంటే ఒక బిగ్ బాస్ విన్ అయిన తర్వాత జైలుకు పోతానని చెప్పి ఎవరు కూడా అనుకోరు. ఎందుకంటే అది ఇక దానంత బాధగా వేరే ఉండదు తల్లిదండ్రులకి, నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడే చూసిన నేను ఇది ఎట్లా అంటే, జూబ్లీ హిల్స్ ఏసీపీ హరిప్రసాద్ గారు మాట్లాడిన వీడియో. అసలు పల్లవి ప్రశాంత్ని జైలుకు పంపించడానికి కారణం ఏంటంటే, బయట నుంచి వచ్చిన తర్వాత లోపల అన్నపూర్ణ స్టూడియోకి బ్యాక్ గేట్ ఒకటి ఉంటుంది, అది TV5 రోడ్ నెంబర్ 5కి వెళ్తుంది అనమాట. ఇట్లా వెళ్తే వేరే రూట్ అనమాట. అయితే ఇట్లా వద్దు, పోలీసులు ఆల్రెడీ చెప్పారంట, ఇట్లా వద్దు, చాలా నీకు అక్కడ మొత్తం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, నీకు ప్రాబ్లం అవుతుంది, ఇట్లా రావద్దని చెప్తే అతను ఎవరి మాట వినకుండా రోడ్ నెంబర్ 5 నుంచి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి యూటర్న్ చేసుకొని డైరెక్ట్ మళ్ళా ఎక్కడికి, కృష్ణానగర్ వేకొచ్చాడు. ఆడికి వచ్చిన తర్వాత అప్పటికే లక్షల మంది జనం ఎవరు ఎవరి మాట వింటారు, ఎవరి మాట వినరు, ఎవరు నేను ముందు కలవాలి, ఎవరు నేను ముందు కలవాలనే మాట ఆ కసితో, దాంట్లో కొంతమంది పిట్ ప్యాకర్స్, కొంతమంది జేబులు కొట్టేవాళ్ళు, కొంతమంది దొంగలు అందరు కలిసి ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని అయితే జైలుకి పంపించారు. అయితే రాత్రి వెళ్ళి పట్టుకొని వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి గారు 14 రోజులు అయితే రిమాండ్ ఆయన మీద మినిమం 9 కేసులు పెట్టారనమాట. 9 కేసులు అంటే కార్లు ధ్వంసం చేయటం, ఇంకా అన్నీ ఐవి చేయటం, ఈ చేయటం మొత్తం. ఇంకోటి ఏంటంటే, ఈ కేసులో అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరెవరంటే, పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు రాజు, అండ్ ఎవరైతే ఆ వెహికల్ ఆయన ఉన్న వెహికల్ నడిపినరో వాళ్ళని, ఇంకా ఈ గీతు కారు కొంతమంది కార్లు ధ్వంసం చేసినాయి, వీళ్ళ మొత్తం విచారణ నడుస్తుందంట. అందుకోసం ప్రజెంట్ అయితే ఈ వార్త, 14 రోజులు రిమాండ్ తర్వాత ఇంకా ముందు ముందు ఎవరి మీద కేసులు పెట్టాలి ఏంటి. ఇంకోటి ఏంటంటే, చాలామంది కూడా నాగార్జున గారిని పెట్టమంటున్నారు, వాళ్ళకి ఎందుకు పెడతారండి, ఆయన ఇప్పటికీ 7 ఇది 7వ సిరీసు, ఇప్పుడు 7వ సిరీస్లో లేని గొడవలు, 5వ సిరీస్లో 6వ సిరీస్లో లేని గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి. కొంతమంది చిల్లరగాళ్ళ చేపట్టుకే ఇప్పుడు దీనికి, మీకు ఒక్కలకు జరుగుతూ ఇలా తెలుస్తుంది, ఎది కూడా మీరు చూడరు, మంచివాడెవడో చెడోడెవడో చూసి ఆలోచించి దాన్ని ముందుకు తీసుకురావటం చాలా ఉంటుంది. కానీ ఏది జరిగినా జరగకపోయినా పల్లవి ప్రశాంత్ విన్ను కొట్టగానే జైలుకి అయితే పోయిండు. కొంతమంది ఇది చూసి నేర్చుకునే వాళ్ళు ఉండాలి, తగ్గే వాళ్ళు ఉండాలి, పెరిగే వాళ్ళు ఉండాలి, కానీ ఇలా పిచ్చి పిచ్చిగా అయితే మాత్రం చేయొద్దు. అక్కడికి వెళ్ళి కార్లు పగల కొట్టడం ఏంది, చికా చేయటం ఏంది, మళ్ళీ ఈయన చెప్తి తినకపోవటం ఏంది, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ముందు నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.